ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీలోని పారిశుద్ధ కార్మికులు నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ నెల 8న సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో పారిశుద్ధ కార్మికులు సమ్మె బాట పట్టారు. మున్సిపాలిటీ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు డిసెంబర్ 26 నుంచి సమ్మె శంఖారావాన్ని పూరిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అందరూ కూడా పనిబంది చేసి సమ్మెకి పిలుపునిచ్చారు. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు ఎన్నికల్లో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే కనుక మున్సిపల్ వర్కర్స్ని పర్మినెంట్ బేషరత్గా, అది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అని లేకుండా పర్మినెంట్ చేస్తామన్నారు. తక్షణమే దాన్ని అమలు చేయాలని, అదేవిధంగా కనీస వేతన 26,000 అమలు చేస్తామన్నారు, అది ఇవ్వాలని చెప్పేసి, దీంతోపాటు ఇంజనీరింగ్ వర్కర్స్కి 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పి, క్లాబ్ డ్రైవర్స్కి 18,500 ఇవ్వాలని చెప్పి, మున్సిపాలిటీలో కొండపల్లి మున్సిపాలిటీలో పెరిగిన విస్తరణ రీత్యా సంఖ్య పెంచాలని, వీటితో పాటు మున్సిపాలిటీలో ప్రతి బుధవారం ఒక పూట సెలవు అమలు చేయాలని చెప్పి, సబ్బులు, కొబ్బరి నూనె, మిగిలిన ఇతర ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో బట్టలు అవి కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం. 26వ తారీఖు నుండి రాష్ట్రవ్యాపితంగా మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంది. ఈ నిర్మాణిక సమ్మె మరి గతంలో ఒకసారి చేయడం జరిగింది, కానీ కంటిన్యూ తెలిపిగా చేశారు. ఈరోజు మాకు తెలుసు వాళ్ళు ఎత్తుకడం ఏంటో. మరి ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకు మేము పర్మనెంట్ చేస్తాం, 26,000 రూపాయలు మేము శాలరీస్ ఇస్తాము అని చెప్పేసి వారు అన్నారు. వారు చేసిన వాగ్దానాలు వారు నిలబెట్టుకోకపోవడం వల్ల అనేక ప్రజా సంఘాలు ఈరోజు ధర్నాలు మరి ప్రదర్శనలు చేయడం అనేది కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఇవాళ మున్సిపల్ కార్మికులకు రావాల్సినటువంటి శాలరీస్ కానివ్వండి, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానివ్వండి మేము కోరుకుంటాం. మేము ప్రత్యేకంగా కోరేదే కాదు, వారు కూడా అన్నారు ఎన్నికల వాగ్దానం 26,000